ఆఫ్ఘనిస్తాన్ గత 40 సంవత్సరాల నుంచి కేవలం అధికారం కోసం ఒకరినొకరు చంపుకుంటూనే ఉన్నారు. దేనికోసమైతే ఈ 40 సంవత్సరాలు ఒకరినొకరు చంపుకున్నారో అది వాళ్ళెవ్వరికి దక్కలేదు. ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్ రాజులు ప్రపంచంలో ఉన్న చాలా రాజ్యాలని గెలిచారు, ఇండియాతో సహా. అలాంటిది ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఈ పరిస్థితికి వచ్చింది. అసలు ఈ గొడవంతా మొదట రెండు రాజకీయ పార్టీల మధ్య ప్రారంభమైంది. 1973 వరకు ఆఫ్ఘనిస్తాన్ ని ఒక రాజుగారు పరిపాలించేవారు. ఆయన పేరు జాహీర్ షా. ఈయన 1933 నుంచి ఆఫ్ఘనిస్తాన్ కి రాజుగా ఉన్నారు. ఆ కాలంలో ఆఫ్ఘనిస్తాన్ ఆర్థికంగా, టెక్నాలజికల్ గా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో చాలా బాగుండేది. ప్రజలు సంతోషంగా జీవించేవాళ్ళు. అయితే ఇన్ని సంవత్సరాలు ఒకే అతను పరిపాలిస్తుంటే కింద ఉన్న వాళ్ళు కామ్ గా ఉంటారా? ఉండరు. ఒక అతను అధికారులందరినీ తన వైపుకు మలుచుకుని రాజుని అధికారం నుంచి దింపాడు. అతని పేరు దోవుద్ ఖాన్. అతను ఎవరో కాదు, రాజుగారి కుటుంబంలోని మనిషే. రాజుగారు కూడా అతను చేసిన పనికి ఏం గొడవ చేయకుండా సైలెంట్ గానే ఉన్నారు. ఎందుకంటే అధికారులందరూ దోవుద్ ఖాన్ వైపు ఉంటే రాజుగారు ఒక్కరు ఏం చేయగలరు? దోవుద్ ఖాన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అతను అప్పటి వరకు ఉన్న రాజుగారి పరిపాలనా విధానాన్ని తీసేసి రాజకీయ పార్టీల పాలనా విధానాన్ని ఆఫ్ఘనిస్తాన్ లో ప్రవేశపెట్టాడు. తనని ఆఫ్ఘనిస్తాన్ కి మొదటి ప్రెసిడెంట్ గా ప్రకటించుకున్నాడు. ప్రజల జీవితాలని మెరుగుపరచాలని చాలా సంస్కరణలను తీసుకొచ్చాడు. కానీ అపోజిషన్ పార్టీ అతను చేసే సంస్కరణల్ని క్రిటిసైజ్ చేస్తూ వచ్చింది. ఆ క్రిటిసిజం బాగా ఎక్కువైంది. ఇంతలో అపోజిషన్ పార్టీకి చెందిన ఒక పెద్ద లీడర్ ని ఎవరో చంపేశారు. ఆ హత్య ప్రెసిడెంటే చేయించాడని అపోజిషన్ పార్టీ వాళ్ళు బాగా నిరసనలు చేశారు. ఆ నిరసనకారుల్ని ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ అరెస్ట్ చేయించింది. దానివల్ల గొడవలు ఇంకా ఎక్కువయ్యాయి. అప్పుడు అపోజిషన్ పార్టీ ఒక పెద్ద ప్లాన్ వేసింది. తమకి సపోర్ట్ ఇచ్చే కొంతమంది మిలిటరీ అధికారుల సహాయంతో మిలిటరీని ప్రెసిడెంట్ ప్యాలెస్ కి పంపించారు. అక్కడ ఉన్న దోవుద్ ఖాన్ ని, తన కుటుంబ సభ్యులని మిలిటరీ చేత చంపించారు. అప్పుడు అపోజిషన్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దోవుద్ ఖాన్ ని చంపితే అతని మనుషులు కామ్ గా ఉంటారా? ఉండరు. దేశంలో చాలా చోట్ల గొడవలు జరిగాయి. ఎవరెవరైతే దోవుద్ ఖాన్ కి సపోర్ట్ గా ఉంటారో వాళ్ళందరినీ అధికారంలోకి వచ్చిన అపోజిషన్ పార్టీ నిర్దాక్షిణ్యంగా చంపించింది. ఇదంతా 1978 లో జరిగింది. అధికారంలోకి వచ్చిన అపోజిషన్ పార్టీ పేరు పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్. గవర్నమెంట్ కి ఎదురు తిరిగిన వాళ్ళందరినీ చంపుకుంటూ పోతుంటే ప్రజలు కామ్ గా ఉంటారా? ఉండరు. గవర్నమెంట్ కి వ్యతిరేకంగా దేశంలో చాలా చోట్ల చాలా మంది ఆయుధాలతో దాడి చేయడం మొదలు పెట్టారు. ఇంతలో అధికారంలో ఉన్న పార్టీలో కొంతమంది నాయకుల మధ్య అధికార విషయంలో అంతర్గత విభేదాలు వచ్చాయి. పార్టీ రెండు గ్రూపులుగా విడిపోయింది. ఇంతలో ఒక గ్రూప్ కి చెందిన లీడర్ ని ఇంకొక గ్రూప్ హత్య చేయించింది. ఇక ఒక గ్రూప్ లీడర్ మాత్రమే మిగిలాడు. ఆ లీడర్ యుఎస్ఏ కి ఫేవర్ గా ఉండే అతను. అప్పటికే సోవియట్ యూనియన్ కి యుఎస్ఏ కి మధ్య కోల్డ్ వార్ జరుగుతుంది. కోల్డ్ వార్ అనేది ఇంకొక పెద్ద స్టోరీ. అది ఇప్పుడు మనకి అవసరం లేదు. కోల్డ్ వార్ అంటే ఏంటో చెప్తాను. అప్పట్లో కొన్ని దేశాల మధ్య యుద్ధం జరుగుతూ ఉండేది. రెండు దేశాలు గొడవ పడుతుంటే యుఎస్ఏ, సోవియట్ యూనియన్ రెండు వెళ్లి చెరొక దేశానికి సపోర్ట్ ఇచ్చేవి. ఫర్ ఎగ్జాంపుల్, ఏ అండ్ బి అనే రెండు దేశాలు యుద్ధం చేసుకుంటున్నాయి. యుఎస్ఏ వెళ్లి ఏ అనే దేశానికి సపోర్ట్ చేసింది, సోవియట్ యూనియన్ వెళ్లి బి అనే దేశానికి సపోర్ట్ చేసింది. సపోర్ట్ అంటే ఆయుధాలు ఇవ్వచ్చు, డబ్బులు ఇవ్వచ్చు. ఒకవేళ యుద్ధంలో ఏ అనే దేశం గెలిస్తే యుఎస్ఏ గెలిచినట్టుగా ఫీల్ అవుతుంది. ఒకవేళ బి అనే దేశం గెలిస్తే సోవియట్ యూనియన్ గెలిచినట్టుగా ఫీల్ అవుతుంది. కానీ యుఎస్ఏ, సోవియట్ యూనియన్ మాత్రం డైరెక్ట్ గా యుద్ధం చేసుకునేవి కాదు. దీన్నే కోల్డ్ వార్ అని అంటారు. ఆఫ్ఘనిస్తాన్ లో మిగిలి ఉన్న గ్రూప్ లీడర్ యుఎస్ఏ కి సపోర్ట్ చేసే అతను. సోవియట్ యూనియన్ కి పక్కనే ఉన్న ఆఫ్ఘనిస్తాన్ యుఎస్ఏ కి దగ్గర అవుతుంటే సోవియట్ యూనియన్ కామ్ గా ఉంటుందా? ఉండదు. సోవియట్ యూనియన్ తన మిలిటరీని ఆఫ్ఘనిస్తాన్ లోకి పంపించి యుఎస్ఏ కి ఫేవర్ గా ఉన్న లీడర్ ని చంపేసి తమకి ఫేవర్ గా ఉన్న ఒక అతన్ని 1979 లో ప్రెసిడెంట్ గా పెట్టింది. సోవియట్ యూనియన్ డైరెక్ట్ గా అలా ఒక దేశంలోకి మిలిటరీని పంపిస్తే యుఎస్ఏ కామ్ గా ఉంటుందా? ఉండదు. యుఎస్ఏ కి సపోర్ట్ గా ఉండబోతున్న దేశాన్ని సోవియట్ యూనియన్ వచ్చి దాన్ని మార్చినందుకు యుఎస్ఏ తాను చేయగలిగినవన్నీ చేసింది. యుఎన్ఓ ద్వారా సోవియట్ యూనియన్ మీద శాంక్షన్స్ విధించింది. ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న నిరసనకారులకి డబ్బుల్ని, ఆయుధాలని, ట్రైనింగ్ ని పాకిస్తాన్ చేత ఇప్పించింది. సోవియట్ యూనియన్ ప్లాన్ ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ లో తమకి ఫేవర్ గా ఉన్న లీడర్ ని పెట్టి గవర్నమెంట్ ని స్టేబుల్ గా చేసి 6 నెలలు లేదా 1 సంవత్సరం తర్వాత ఆఫ్ఘనిస్తాన్ కి పంపించిన తమ మిలిటరీని తిరిగి వెనక్కి రప్పించాలని. కానీ నిరసనకారుల నుంచి వచ్చిన వ్యతిరేకత ఎక్కువగా ఉండడం వల్ల దాదాపు 9 సంవత్సరాల పాటు
ఆఫ్ఘనిస్తాన్లో నిరసనకారులతో సోవియట్ యూనియన్ మిలిటరీ పోరాడాల్సి వచ్చింది. యుఎస్ఏ మాత్రం పాకిస్తాన్ సహాయంతో ఈ 9 సంవత్సరాలు అక్కడ ఉన్న నిరసనకారులకి డబ్బుల్ని, ఆయుధాలని, ట్రైనింగ్ని ఇప్పించింది. కానీ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న గవర్నమెంట్ మాత్రం సోవియట్ యూనియన్ సహాయం లేకుండా నిలబడలేకపోతుంది. ఈ 9 సంవత్సరాల్లో సోవియట్ యూనియన్కి చెందిన చాలా మంది సైనికులు చనిపోయారు. చాలా డబ్బులు ఖర్చు అయ్యాయి. ఆ ఖర్చుని భరించలేని పరిస్థితికి సోవియట్ యూనియన్ వచ్చింది. అందుకని 1987లో సోవియట్ యూనియన్ ఒక అనౌన్స్మెంట్ ఇచ్చింది. అదేంటంటే, ఇక మా మిలిటరీని ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెనక్కి రప్పిస్తున్నాము, ఇక నుంచి నిరసనకారులతో ఆఫ్ఘనిస్తాన్ మిలిటరీయే పోరాడాలి అని చెప్పింది. అనౌన్స్ చేసిన ప్రకారం 1989 కల్లా సోవియట్ యూనియన్ మిలిటరీ మొత్తం ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెనక్కి వెళ్లిపోయింది. ఇదే ఛాన్స్ అని భావించిన నిరసనకారులు ఆయుధాలతో ఆఫ్ఘనిస్తాన్ మిలిటరీతో ఎక్కువగా పోరాడడం మొదలుపెట్టారు. ఈ నిరసనకారుల్ని ముజాహిద్దీన్ గ్రూప్స్ అని అంటారు. ముజాహిద్దీన్ గ్రూప్స్ ఏర్పడటానికి కారణం ఏంటంటే, గవర్నమెంట్ లో కరప్షన్ ఎక్కువగా ఉండడం వల్ల, ప్రజలకి పెద్దగా ఏమీ చేయకపోవడం వల్ల, ప్రభుత్వానికి ఎదురు తిరిగిన వల్లనే ప్రభుత్వమే చంపుతుండడం వల్ల, ఫారెన్ కంట్రీ అయిన సోవియట్ యూనియన్ వచ్చి ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ ని నడిపించడం వల్ల. వీటన్నిటికీ వ్యతిరేకంగా పోరాడడం కోసం ముజాహిద్దీన్ గ్రూప్స్ ఏర్పడ్డాయి. ఈ ముజాహిద్దీన్ గ్రూప్స్ కి పాకిస్తాన్ నుంచి డబ్బులు, ఆయుధాలు, ట్రైనింగ్ వచ్చేవి. దానివల్ల పాకిస్తాన్ కి లాభం ఏంటంటే, అవన్నీ చేయడానికి యుఎస్ఏ నుంచి డబ్బులు వచ్చేవి. యుఎస్ఏ కి లాభం ఏంటంటే, సోవియట్ యూనియన్ కి ఫేవర్ గా ఉన్న ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ దిగిపోయి యుఎస్ఏ కి ఫేవర్ గా ఉన్న గవర్నమెంట్ ఆఫ్ఘనిస్తాన్ లో వస్తుందని. ముజాహిద్దీన్ గ్రూప్స్ ఆఫ్ఘనిస్తాన్ మిలిటరీతో బాగా పోరాడి ఫైనల్ గా 1992లో ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ ని దించగలిగారు. ముజాహిద్దీన్ గ్రూప్స్ కి అధికారం వచ్చింది. కానీ అధికారం విషయంలో మళ్ళీ ఈ ముజాహిద్దీన్ గ్రూప్స్ మధ్యనే గొడవలు వచ్చాయి. 1992 నుంచి 1996 వరకు వాళ్ళల్లో వాళ్లే అధికారం కోసం గొడవ పడ్డారు, చంపుకున్నారు. వీళ్ళేంటి అధికారం కోసం ఒకరినొకరు చంపుకుంటున్నారు? అసలు ఆఫ్ఘనిస్తాన్ లో శాంతి అనేది లేకుండా పోయింది. ఈ గొడవలన్నింటినీ ఆపేసి ఆఫ్ఘనిస్తాన్ లో శాంతిని నెలకొల్పాలని ఒక అతను అనుకున్నాడు. అతని పేరు ముల్లా మొహమ్మద్ ఒమర్. 50 మందితో కలిసి అతను ఒక గ్రూప్ ని ఏర్పాటు చేశాడు. ఆ గ్రూప్ పేరే తాలిబాన్. కొన్ని రోజుల్లోనే ఆ గ్రూప్ లో చాలా మంది చేరారు. ముజాహిద్దీన్ గ్రూప్స్ తో పోరాడడం మొదలు పెట్టారు. 1996 కల్లా మొత్తం ఆఫ్ఘనిస్తాన్ ని అధికారంలోకి తెచ్చుకున్నారు. 1996 నుంచి 2001 వరకు ఆఫ్ఘనిస్తాన్ ని తాలిబాన్లు పరిపాలించారు. తాలిబాన్ల పరిపాలనలో రూల్స్ చాలా కఠినంగా ఉండేవి. ఆడవాళ్లు చదువుకోకూడదు. బయటికి వస్తే తమ కుటుంబంలోని ఎవరో ఒక మగవాణ్ణి తోడుగా తెచ్చుకోవాలి, బుర్కా వేసుకోవాలి. ఆడవాళ్లు జాబ్స్ చేయకూడదు. ఎవ్వరూ ఆల్కహాల్ తాగకూడదు. టీవీ, మ్యూజిక్ లాంటి ఎంటర్టైన్మెంట్ బ్యాన్ చేస్తారు. ఎవరూ కూడా తాలిబాన్లకి వ్యతిరేకంగా మాట్లాడకూడదు. తాలిబాన్లకి వ్యతిరేకంగా పత్రికల్లో రాయకూడదు. ఎలక్షన్స్ ఉండవు. ఇలాంటి చాలా కఠినమైన రూల్స్ ఉండేవి. తప్పు చేసిన వాళ్ళని శిక్షించడానికి మనకి ఇండియన్ పీనల్ కోడ్ ఎలా అయితే ఉందో వాళ్ళకి షరియాలా అని ఉంది. ఇండియన్ పీనల్ కోడ్ లో ఉన్న శిక్షలు మనకి బ్రిటిషర్స్ నుంచి వచ్చాయి. షరియాలాలో ఉన్న శిక్షలు వాళ్ళకి ఇస్లాం రిలీజియన్ నుంచి వచ్చాయి. తప్పు చేసిన వాళ్ళని షరియాలా ప్రకారం శిక్షించేవాళ్ళు. షరియాలా ప్రకారం చిన్న చిన్న తప్పులు చేసిన వాళ్ళని ప్రజలందరి మధ్యలోకి తీసుకువచ్చి కొరడాలతో కొడతారు. అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళని రాళ్లతో కొట్టి చంపుతారు. దొంగతనం చేసిన వాళ్ళ చేతులు నరుకుతారు. పెద్ద తప్పులు చేసిన వాళ్ళని చంపుతారు. ఇంకా ఇలాంటి రూల్స్ చాలా ఉన్నాయి. 1996 నుంచి 2001 వరకు తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ ని పరిపాలించారు. అదే కాలంలో తాలిబాన్లకి వ్యతిరేకంగా పోరాడే వాళ్ళ మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఎవరైనా లీడర్ ప్రజల మధ్యలోకి వచ్చినప్పుడు వాళ్ళలోకి సూసైడ్ బాంబర్ వెళ్లి పేల్చుకునేవాడు. దానివల్ల ఆ లీడర్ తో పాటు అక్కడ ఉన్న సామాన్య ప్రజలు కూడా చనిపోయేవారు. ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతూనే ఉన్నాయి. కొంతమంది ప్రజలు ఆఫ్ఘనిస్తాన్ లో బ్రతకలేక వేరే దేశాలు వలసపోయేవారు. ఇంతలో 2001లో ఆల్ఖైదా అనే ఉగ్రవాద సంస్థకి చెందిన ఒసామా బిన్ లాడెన్ తన మనుషులతో కొన్ని ఎయిర్ప్లేన్స్ ని హైజాక్ చేయించి అమెరికా మీద దాడి చేయించాడు. అసలు ఒసామా బిన్ లాడెన్ అమెరికాకి ఎందుకు వ్యతిరేకం అనేది ఇంకొక స్టోరీ. అది ఇప్పుడు మనకి అవసరం లేదు. అమెరికా ఇన్వెస్టిగేషన్ లో ఏం తెలిసిందంటే, ఆల్ఖైదా ఉగ్రవాద సంస్థ ఆఫ్ఘనిస్తాన్ లో ఉంటుందని, ఆ సంస్థకి తాలిబాన్లే షెల్టర్ ఇస్తున్నారని. అప్పుడు అమెరికా తాలిబాన్ని అడిగింది ఏమనంటే, ఒసామా బిన్ లాడెన్ ని మాకు అప్పగించి ఆల్ఖైదాకి సంబంధించిన వాటినన్నీ నాశనం చెయ్యండి అని అడిగింది. అందుకు తాలిబాన్లు ఒప్పుకోలేదు. అప్పుడు అమెరికా తన మిలిటరీని ఆఫ్ఘనిస్తాన్ కి పంపించి తాలిబాన్ల మీద, ఆల్ఖైదా మీద దాడి చేయడం మొదలుపెట్టింది. ఈ దాడులకి భయపడి చాలా మంది తాలిబాన్లు పాకిస్తాన్ లోకి వెళ్లి తలదాచుకున్నారు. అమెరికా కొద్ది రోజుల్లోనే ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ పరిపాలనని తీసేసి
2001లో ఒక డెమోక్రటిక్ గవర్నమెంట్ ని స్థాపించింది. అప్పటి నుంచి 2021 వరకు 20 సంవత్సరాల పాటు ఆఫ్ఘనిస్తాన్ కి అమెరికా సహాయం చేస్తూ వచ్చింది. ఆ సహాయం అనేది ఆఫ్ఘనిస్తాన్ మిలిటరీకి ట్రైనింగ్ ఇవ్వడం, ఆయుధాలు ఇవ్వడం, డబ్బులు ఇవ్వడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టించడం లాంటివి. ఈ 20 సంవత్సరాలు ఆఫ్ఘనిస్తాన్ ఎంతో కొంత డెవలప్ అయ్యింది. ప్రజలు స్వేచ్ఛగా బ్రతికారు. ఈ 20 సంవత్సరాలు తాలిబాన్లు పాకిస్తాన్ లో తలదాచుకున్నారు. తాలిబాన్లకి షెల్టర్ ఇవ్వడం వల్ల పాకిస్తాన్ కి లాభం ఏంటంటే తాలిబాన్లు పాకిస్తాన్ చెప్పింది వింటారు. పక్కనే ఉన్న ఆఫ్ఘనిస్తాన్ లో తమకి సపోర్ట్ గా ఉన్న ప్రభుత్వం ఉంటే లాభంగా ఉంటుందని పాకిస్తాన్ అభిప్రాయం. ఇన్ని రోజులు అష్రఫ్ గనీ గవర్నమెంట్ పాకిస్తాన్ ని క్రిటిసైజ్ చేస్తూ వచ్చింది తాలిబాన్ల విషయంలో. అది పాకిస్తాన్ కి నచ్చలేదు. అందుకనే ఆఫ్ఘనిస్తాన్ లో తమకి సపోర్ట్ గా ఉన్న గవర్నమెంట్ పాకిస్తాన్ కావాలనుకుంటుంది. తాలిబాన్లకి పాకిస్తాన్ ఆర్మీ ట్రైనింగ్ ఇస్తున్న కొన్ని వీడియోస్ కూడా బయటికి వచ్చాయి. మరి ఇంటర్నేషనల్ కంట్రీస్ ఎందుకు పాకిస్తాన్ ని ఏం చేయడం లేదు? ఎందుకంటే తాలిబాన్లకి షెల్టర్ అండ్ ట్రైనింగ్ ఇస్తున్నట్టు పాకిస్తాన్ ఒప్పుకోవడం లేదు. మరి బోర్డర్ దాటేటప్పుడు ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంటే వాళ్ళని పట్టుకోవచ్చు కదా? పట్టుకోలేరు. ఎందుకంటే చాలా మంది బోర్డర్ క్రాస్ చేస్తుంటారు. వాళ్ళందరినీ చెక్ చేయడం కష్టం. మన దేశంలో ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి ఎలా అయితే ప్రజలు వెళ్లి వస్తుంటారో ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బోర్డర్ దగ్గర కూడా అలానే వెళ్లి వస్తుంటారు. బోర్డర్ లో ఉన్న ప్రజల మధ్య ట్రేడింగ్ ఆ విధంగా ఉంటుంది. బోర్డర్ దాటే వాళ్ళలో ఎవరు తాలిబాన్లు ఎవరు ప్రజలు అనేది కనిపెట్టడం కష్టం. గన్ పట్టుకుంటే తాలిబాన్లు, గన్ పట్టుకోకపోతే సామాన్య ప్రజలు. అందుకే ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ కూడా ఇప్పటి వరకు ఏం చేయలేకపోయింది. తాలిబాన్లకి ట్రైనింగ్ ఇచ్చినందుకు, ఆయుధాలు ఇచ్చినందుకు పాకిస్తాన్ ఆర్మీకి తాలిబాన్లు డబ్బులు ఇస్తారు. ఆ డబ్బులు తాలిబాన్లకి ఎక్కడి నుంచి వస్తాయి? తాలిబాన్లు అంత ఈజీగా ఆఫ్ఘనిస్తాన్ ని ఎలా స్వాధీనం చేసుకున్నారు? రాబోయే రోజుల్లో ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి ఎలా ఉంటుంది? ఒకవేళ ఇండియన్ ఆర్మీ ఆఫ్ఘనిస్తాన్ వెళ్లి తాలిబాన్లతో పోరాడితే ఏమవుతుంది? ఇలాంటి విషయాల గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఆ వీడియో చేయాలి అంటే ఈ వీడియోని మీరు వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయాలి. మన దేశంలో అధికారం కోసం రాజకీయ పార్టీల వాళ్ళు జస్ట్ మాటలతో ఒకరినొకరు తిట్టుకుంటారు. కానీ ఆఫ్ఘనిస్తాన్ లో అదే అధికారం కోసం ఒకరినొకరు చంపుకుంటారు. ఇదంతా కేవలం అధికారం కోసం జరుగుతుంది. ఒక చిన్న విషయం, రీసెంట్ గా జొమాటో ఐపీఓ వచ్చింది. అందులో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఆల్రెడీ మొదట్లోనే మంచి లాభాలు వచ్చాయి. అది మిస్ అయ్యారని ఏం డిసప్పాయింట్ అవ్వద్దు. త్వరలో పేటిఎం ఐపీఓ, పాలసీ బజార్ ఐపీఓ కూడా రాబోతున్నాయి. ఆ కంపెనీస్ లో మీరు కూడా ఇన్వెస్ట్ చేయాలంటే డీమాట్ అకౌంట్ కావాలి. నేను కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ తో ఫ్రీగా ఏంజల్ బ్రోకింగ్ డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. మీరు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఫ్రీగా వస్తుంది గనుక డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసి పెట్టుకోండి. ఫ్యూచర్ లో ఉపయోగపడుతుంది. డీమాట్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనే వాటి గురించి కింద డిస్క్రిప్షన్ లో వీడియో లింక్స్ ఇచ్చాను. ఆ వీడియోస్ చూడండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఒక బెల్ ఐకాన్ కనబడుతుంది, దాని మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.